పేద కుటుంబాలకు వైద్య పరీక్షలు అందించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ మేరకు జమ్మికుంటలోని రైల్వే స్టేషన్లో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రీజనల్ మేనేజర్ హరిబాబు హాజరై రైల్వే రిటైర్డ్ కార్మికులకు వైద్య పరీక్షలు చేయించారు. ప్రముఖ వైద్యులు వైద్య పరీక్షల ద్వారా అవసరమున్న వారికి మందులు పంపిణీ చేశారు. రైల్వేలో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన కార్మికులకు వైద్య సేవలు అందించే విధంగా అధికారులను కోరినట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అధికారులు సానుకూలంగా స్పందించి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ హరిబాబుతో పాటు ఫెడరేషన్ సభ్యులు రిటైర్డ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మా పెన్షనర్స్ ఇక్కడ దాదాపు 200 మంది మెంబర్స్ ఉన్నారు. వారి కోసం మేము సిఎంఎస్ను అండ్ డాక్టర్ ఎంఎస్ కాంచిపేట గారిని రిక్వెస్ట్ చేసి మాకు ఒక స్పెషల్ హెల్త్ క్యాంప్ పెట్టాలని మేము వాళ్ళని కోరడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళు మనకు ఈరోజు 11th టైం ఇచ్చారు. 11th మన ఇక్కడికి మనకు డాక్టర్ హరిబాబు గారి ఆధ్వర్యంలో ఎంఎస్ డిఎంఓ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ అయినా డివిజనల్ మెడికల్ ఆఫీసర్ హరిబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక రేడియాలజిస్టు, ఒక సిస్టరు, ఒక ఫార్మసిస్టు, ఒక క్లర్కు, ఇద్దరు అసిస్టెంట్స్, టోటల్గా ఒక 7-8 మెంబర్ స్టాఫ్ని ఇక్కడ వచ్చి వాళ్ళు మనకి ఇక్కడ సేవలు అందించడం జరుగుతున్నది.